చెప్పండి. అధ్యక్ష, ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కానీ లేదా సభ్యులందరికీ నేను మనవి చేసేది ఏమిటంటే, ఇవాళ కూడా మీరు సస్పెండ్ అవ్వాలని నిర్ణయించుకుని వచ్చారా, లేకపోతే సభలో మీరు ఏదైనా చర్చించాలని వచ్చారా అనే విషయాన్ని తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా ఆవేశపడుతున్నారు. ఒక నిమిషం అధ్యక్ష, ఇవాళ ఈ పంచాయతీ తొందరగా తేల్చుకుందాం. తొందరగా తేల్చుకోవటం అంటే క్వశ్చన్ అవర్లో మిమ్మల్ని సస్పెండ్ చేయమంటారా, లేకపోతే క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని సస్పెండ్ చేయాలా, ఏమిటి? రోజు మమ్మల్ని సస్పెండ్ చేయండి అనేటువంటి ఒక పథకంతో మీరందరూ ఇక్కడికి వస్తున్నారు. ఇది ధర్మం కాదు. అచ్చెన్నాయుడు గారు, నేను మీకు కూడా మనవి చేస్తున్నాను. జియో నెంబర్ 1 తెచ్చారు, ఇవన్నీ ఏదో చెప్తున్నారు మీరు. మీరు పాంప్లెట్ లాగా తీసుకొచ్చి ప్రదర్శన చేయటం ద్వారా ఏదో రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నమే తప్ప, ఈ సభలో ప్రశ్నలకు సమాధానం రాబట్టాలని కానీ లేదా చర్చలో పాల్గొనాలని కానీ అలాంటి ఉద్దేశం లేదు. మీకు చాలా బయట పనులున్నాయి. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో ప్రెస్ మీటింగ్లో పాల్గొవాలి, వారి దగ్గర ఏ ఊసు మాటలు చెప్పాలి. కాబట్టి సభను బాయ్కాట్ చేసి వెళ్ళడం కంటే సస్పెండ్ చేసి వెళ్ళడం మంచిది అనేటువంటి పద్ధతుల్లో మీరున్నారు. దయచేసి నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, గౌరవ సభ్యులకు మనవి చేసేది ఏమిటంటే, ఆ వీరాంజనేయులు గారికి కానీ, లేకపోతే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి కానీ, లేకపోతే అచ్చెన్నాయుడు గారికి కానీ, అయ్యా తమరు ఈ రోజున సభ నుంచి సస్పెండ్ అవ్వడానికి సిద్ధమై వచ్చారా, లేక సభలో చర్చలో పాల్గొవడానికి వచ్చారా, లేకపోతే మీరు క్వశ్చన్లకు ఆన్సర్ తీసుకునే సమయంలోకి వచ్చారా, అది తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రోజు ఈ డిస్టర్బెన్స్ కరెక్ట్ కాదు. ఇంకా 3 రోజులు మాత్రమే శాసనసభ ఉన్నది, ఈ తర్వాత 2 రోజులు సెలవు ఉంది, మళ్ళా 2 రోజులు ఉంది. కాబట్టి ఈ 3 రోజులైనా సరే కనీసం మీరు విఘ్నతో వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంటుంది. మీకుంటుంది, అందరికీ ఉంటుంది. నాతో మాట్లాడుతున్నారు వారు చాలా సంతోషం. బుచ్చయ్య చౌదరి గారు వయసులో చాలా పెద్దవారు, కానీ చిన్నపిల్లల్లాగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి మీరు క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా పెట్టదలుచుకున్నటువంటి ప్రశ్న వేస్తే వారు ఎలా చేస్తారో లేదో తర్వాత చూడొచ్చు తప్ప, ఈ విధంగా రోజు పోడియం దగ్గరికి వెళ్ళటం, పోడియం దగ్గర డ్యాన్స్ వేయటం, పోడియం దగ్గర కేకలు వేయటం, పోడియం దగ్గర ఏమో ప్లే కార్డ్స్ పట్టుకోవటం, ఇలాంటి కార్యక్రమాలు చేయటం సరైనటువంటి విధానం కాదు. అందువల్ల మీరు ఇప్పటికైనా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, సంతోషం. పోడియం దగ్గర మైక్ లేకపోయినా కాబట్టి అధ్యక్ష, వీరిని దయచేసి వెళ్ళి తమ తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా మీ అందరి తరఫున నేను కోరుతున్నాను. లేకపోతే సస్పెన్షన్ చేయమని అడగండి, లేదా బాయ్కట్ చేసి వెళ్ళండి. ఏమి మీరు వెళ్ళదలుచుకుంటే తెలుగుదేశం ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి మీరు వెళ్ళాలనే కుతూహలమే ఉంటే బాయ్కట్ చేసి వెళ్ళండి సార్. సస్పెండ్ చేసి వెళ్ళటం ఎందుకు? మళ్ళీ ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను 11 మంది తెలుగుదేశం సభ్యులు సస్పెన్షన్ అనే వార్త కోసం మీరు తాపత్రయపడుతున్నట్టుంది తప్ప, మీకు చిత్తశుద్ధి లేని వ్యవహారం, చిత్తశుద్ధి లేని శివ పూజలాగా జరుగుతూ ఉంది. క్వశ్చన్ అవర్లో కూడా అడ్డు వచ్చే కార్యక్రమం చేస్తున్నారు. వీరిని ఎర్లీగానే పంపించవలసినటువంటి అనివార్యమైన పరిస్థితిని వారు తెచ్చుకొస్తే నేను చేయగలిగింది లేదు. మీరు పంపించారులే, చాలా మందిని చూశారు తమరు అయ్యా పెద్దవారు, మీరు అలా మాట్లాడితే ఎలాగో బుచ్చయ్య చౌదరి గారు ఏదో గెలిచారు మీరు మొన్న, సంతోషం. ఈసారి గెలుస్తారో లేదో తెలుస్తుంది, తొందరేం పడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అదో రామకృష్ణ గారు కూడా వచ్చారు గొడవ చేయడానికి. మీరు దయచేసి వాకౌట్ చేసి వెళ్ళండి అయ్యా, మంచిది. సస్పెండ్ అవుతారా దానికి వెళ్ళండి, కాసేపు గొడవ చేయదలుచుకున్నారా చేయండి. ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోను పెద్ద పెద్ద ఎడ్డింగ్ వేయించుకోదలుచుకున్నారా చేయించుకోండి. ఏమిటి ఈ వార్తల కోసం ఈ నాటకాలేంటి? ఈ పోడియం చుట్టూ చేరటం ఏమిటి? ఏయో ప్లే కార్డులు పట్టుకొని తిరగటం ఏమిటి? ఇది సరి అయినటువంటి విధానము కాదు. ఏం చేయాలి? వీరిని పంపించడం, నా ఉద్దేశం వీరిని పంపించడం మంచిదని, వీళ్ళు పంపించేదాకా ఇలాగే చేస్తారు అధ్యక్ష, ఏమి సందేహం లేదు. మమ్మల్ని సస్పెండ్ చేస్తే వెళ్ళిపోతాం అనేటువంటి బాడీ లాంగ్వేజ్తో వాళ్ళు ఉన్నారు. అధ్యక్ష, సభ ప్రారంభం అవడంతో మీరు వచ్చారు, అందరికీ ప్రతి నమస్కారం చేశారు. వాళ్ళు చైర్ని డిక్టేట్ చేసే విధంగా అచ్చెన్నాయుడు గారు ఏ రకమైన భాష
ఆ ఉచ్చారణ ఇది అసెంబ్లీకి తగునా? అసలు అసెంబ్లీలో ప్లే కార్డులు తీసుకొచ్చి రావచ్చన్నది వాళ్ళకి తెలియదా? తెలియకుండా వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఏం పొడిచారు మీరు సభకి వెళ్ళారని చెప్పుకోవడానికి, మేము ఇలా గొడవ చేసాం గందరగోళం చేసాం అని చెప్పుకోవడానికి తప్ప ఇవాళ జీవో నెంబర్ 1 ఎందుకు ఇచ్చారన్నది వాళ్ళకి తెలియదా? అధ్యక్ష ఏ పరిస్థితుల్లో ఇచ్చారో తెలియదా? అధ్యక్ష ఎవరు జీవో నెంబర్ వీళ్ళు ఒక్కడి కోసం ఇచ్చారా? అధ్యక్ష జీవో నెంబర్ 1 అన్నది అందరికీ వర్తిస్తని అబలాబరికి చెప్పడం జరిగింది. అది వాళ్ళకి తెలియదు కాదు అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టించాలి. మేము సభకు వచ్చి గందరగోళం చేసాం, మా పేపర్లో భజంత్రి బాజా వాయించే పేపర్లో బ్యానర్ ఐటమ్లు రావాలి, మేము ఇక్కడ ఏదో పొడి చేసామని చెప్పాలి. ఇది తప్ప వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఏమైనా ఉందా అధ్యక్ష? జీవో నెంబర్ 1 టీడీపీకి మాత్రమే ఏమైనా ఇచ్చారా అధ్యక్ష? జీవో ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది అధ్యక్ష? అనంతరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి జీవో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఎంతమంది ప్రాణాలు తీసేశారు అధ్యక్ష? వాళ్ళు ఎంతమందిని చంపేశారు? సమాధానం చెప్పారండి. ఎంతమందిని చంపేశారు? సమాధానం చెప్పారండి. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం వాళ్ళ వెనకాల మనుషులు లేరని తెలిసి మరి దాన్ని వాళ్ళ ఇష్టం ఉపయోగించుకోవడం కోసం వాళ్ళు చేసిన మరి నిర్వాహకానికి జీవో నెంబర్ 1 తీసుకురావడం జరిగింది. ఆ విషయం వాళ్ళకి తెలిసి కూడా కావాలని గందరగోళం చేయడానికి వాళ్ళు వాయిదా తీర్మాని ఉంటుంది. సభ కాదు అధ్యక్ష, వాళ్ళు కూర్చోమని చెప్పండి అధ్యక్ష. సభను ఆటంలో పెట్టండి అధ్యక్ష. వాళ్ళు ప్రశ్న క్వశ్చన్ ఎవరు ఉంది అధ్యక్ష? క్వశ్చన్ ఎవరిలో చెప్పాల్సిన అంశాలు అన్నీ ఉన్నాయి. వాళ్ళు కూడా క్వశ్చన్లు వేశారు, ఆ క్వశ్చన్లు వాళ్ళు కూడా సమాధానం రాబట్టుకోవాలి. వాళ్ళకి అయిన అవ్వక్కర్లేదు, గందరగోళం చేయడానికే సభకు వచ్చి గందరగోళం చేయడం అన్నది సభ కాదు అధ్యక్ష.